హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆరెంజ్ పీల్తో వైటనింగ్ క్రీమ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆరెంజ్ పీల్ని ఇలా ఉడికించండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఆరెంజ్ పీల్ ఇంత మెత్తగా కావాలి. తర్వాత ఈ ఆరెంజ్ పీల్ మొత్తం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. మనకు కావాలంటే దీన్ని ఎయిర్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకున్న దాన్ని మనం 15 డేస్ దాకా యూస్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనకు కావాల్సినంత క్వాంటిటీలో ఆరెంజ్ పీల్ పేస్ట్ని తీసుకొని అందులో కొంచెం అలోవెరా జెల్ను మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకొని మనకు ఎక్కడైతే ట్యానింగ్ ఉంటుందో అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇలా మనకు ట్యానింగ్ ఉన్న దగ్గర మనం ఆరెంజ్ పీల్ని బాగా అప్లై చేసుకోవాలి. ఇలా దాదాపు 15 నిమిషాలు మర్దన చేసుకోవాలి. తర్వాత ఆరెంజ్ పీల్ మొత్తం రాలిపోతుందండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇలా మొత్తం ఆరెంజ్ పీల్ మొత్తం రాలిపోయిన తర్వాత మనం చల్లని నీటితో హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్ తేడాను. ఇలా మీరు కంటిన్యూగా ఒక 1 వీక్ చేశారంటే మీకు చేతి పైన కానీ మెడ పైన కానీ ఉన్న ట్యానింగ్ చాలా తొందరగా పోతుంది. చూశారుగా ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.